అయినా నన్ను కొట్టడానికి మీరందరూ వచ్చారంటే ఏంట్రా మీరు? నువ్వు వెళ్ళుకొచ్చమ్మా. ఎదవో రక్షణ, ఓ రక్షణ పాపు. మేము కాల్చి పడిస్తే పరిస్థితి ఏంట్రా మీది? రైట్ రా, మళ్ళీ నేను వెనక్కి పోయి చూడాలా? నిన్ను వెనక్కి తిరిగి చూడాలా? ఎలా మీ ఇంట్లో మీ అమ్మతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా? మీ అక్కలతో ఏ చేయండి, వాళ్ళతో కూడా చేసేయండి. కాల్చి పరేస్తారు నా కొడకల్లారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరిని. నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేలోపు అందరూ బండిలో ఉండాలి, ఏం చేస్తారు నాకు తెలీదు. హాయ్. హాయ్. గుడ్ ఈవినింగ్ డార్లింగ్. ఏం చేస్తున్నా? చదువుతున్నాను. ఏంటి, మూడ్ ఆఫ్ లో ఉన్నా? ఏం లేదు, మూడ్ బాగాలేదంతే. ఏమైంది, ఎనీథింగ్ రాంగ్? నా బ్యాచ్ ఉందిగా, నన్ను ఎప్పుడు ఏడిపించడానికి. ముందు ఏమైందో చెప్పరా? ఇవాళ వాళ్ళ ముగ్గురు నన్ను బంగ్లాకి తీసుకువెళ్లారు. ఆ బంగ్లా ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అందులో ఇంకా భయంకరంగా ఉన్న రూమ్ లోకి నన్ను తోసేశారు. వాళ్ళకి ఏమైనా మెంటలా? ఆ తర్వాత ఏం జరిగింది? నేను లోపల అరుస్తూ ఉంటే బయట డోర్ పెట్టేశారు. ఇంతలో తెల్లని ఆకారం నా మీదకి వచ్చేసింది. నాకు ప్రాణం పోయినంత పని అయింది. తలుపు తోసేసుకుని బయటకు వచ్చేసాను. కొంచెం లేట్ అయ్యి ఉంటే ఏమై ఉండేదో. ఆ రత్తకి ఏమైనా పిచ్చి కిందా? వాళ్ళు పిలవగా నువ్వెందుకు వెళ్ళావు? నాకు మాత్రం ఏం తెలుసు అలా జరుగుతుందని. నిజంగానే నాకు చాలా భయం వేసింది రాజ్. అది కల్లోకి వస్తుందేమో అని భయంగా ఉంది. నైట్ కల్లోకి దయ్యం రావచ్చు, నన్ను తొడగరమ్మంటావా? నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. డోర్ మూసుకొని పని చూసుకో. ఎక్స్ట్రా చేయొద్దే. నేను చెప్పేది విను. నేను వస్తాను ప్లీజ్. ఏంటి నువ్వు చెప్పేది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.